वेलकम बैक टू आवर चैनल तेलुगिंट आड़बड़चु अंदर एलाइए चाल बहुत सो मुंदे अंदर की मोदी श्रावण शुक्रवार शुभाकांक्ष सो मोदी शुक्रवार काबट्टी मैं पोद्दे पूजा सो इवा सिंपल ऐसा पूजते सोसारी मैं चुस्क पूजन चूँगी चूसर कदा सो मार्निंग काबट्टी सिंपल गा पुलिहोर चेसेसी नैवेद्यं किंद पेट्टामन्नमाट सो ईवनिंग कोंचेम एदैना स्पेशल गा चेद्दाम अन्नट्लु चक्कर पोंगल चेद्दाम अनुकुंटुन्नामु सो आ रेसिपीनी मीतो शेर चेद्दामनि ई वीडियोनि अयिते मोदलु पेट्टामु सो इप्पुडैते मन वीडियोलोकि वेल्लिपोदाम सो फस्ट अयिते चक्कर पोंगल कावाल्सिन इंग्रीडियंट्स चूद्दामु सो चक्कर पोंगल काबट्टी चक्कर अंड अलागे बेल्लम पेसरपप्पु नेय्यि जीडिपप्पु किस्मिस अंड एंडु कोब्बरी अंड अलागे मेन गा बियम राइस अंड पच्च कर्पूरम सो नेनैते ई ग्लास तो वन अंड हाफ राइस तीसुकुन्नानु अंड अलागे हाफ ग्लास एमो पेसरपप्पु तीसुकुन्नानु सो दीन फुल चक्करी अंड अलागे जांगरी अंटे ओक कप जांगरी ओक कप शुगर अन्नमाट सो दीन तो तीसुकुन्नानु नेनु सो इप्पुडैते प्रासेस लोकि वेल्लिपोदामु सो फस्ट अयिते ओक पैन तीसुकोनि स्टव मीद पेट्टि स्टव निंचुकुन्नामु सो मीडियम फ्लेम लो पेट्टुकोवालि सो फस्ट मनं तीसुकुन्न पेसरपप्पुनि ड्राई रोस्ट चेयालन्नमाट सो अंदुकनि पैन लो याड चेस्तुन्नामु सो इदि 2 टू 3 मिनिट्स इला ड्राई रोस्ट चेसुकोवाली मंची कलर वच्चे वरकु इदिगोंडि इला गोल्डन कलर लोकि वच्चेंत वरकु वेयिंचुकोवालन्नमाट अंड ई प्रासेस अंता मीडियम फ्लेम लो उंचुकोनि चेसुकोवाली सो इप्पुडु इंदुलो मनं ई राइस नि याड चेयाली राइस नि कूडा ड्राई रोस्ट चेयालन्नमाट सो फस्ट पेसरपप्पु अयिनाक राइस अनेदि याड चेयाली అండ్ ఈ రైస్ ని ఈ పెసరపప్పుని ఇలా డ్రై రోస్ట్ చేయడం మూలన మనకి చక్కెర పొంగల్ అనేది శుద్ధగా అవ్వదన్నమాట పొడి పొడి లాడుతూ ఉంటుంది అందుకని ఇలా డ్రై రోస్ట్ చేయాలి సో బియ్యం కూడా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి 2 టు 3 మినిట్స్ అంతే ఇదిగోండి రైస్ అండ్ అలాగే పెసరపప్పు మంచిగా రోస్ట్ అయిపోయింది సో ఇప్పుడు వీటిని గిన్నెలోకి తీసేసుకోవాలి ఇప్పుడు వీటిని 2 టు 3 టైమ్స్ మంచిగా వాష్ చేసుకోవాలి సో ఇదిగోండి రైస్ అయితే మంచిగా క్లీన్ చేసేసాను అన్నమాట సో ఇప్పుడు దీన్ని మనం కుక్కర్ లో యాడ్ చేయాలి అండ్ కుక్కర్ లో వేయటం మూలన త్వరగా అయిపోతుంది మన చక్కెర పొంగల్ రెసిపీ అనేది సో అందుకని కుక్కర్ లో చేస్తున్నాము వాటర్ అన్నమాట ఒకటికి 1.5 యాడ్ చేయాలి మరి పెసరపప్పు రైస్ కలిపి 2 అయిని కాబట్టి నేను 3 గ్లాసెస్ యాడ్ చేస్తున్నాను వాటర్ ని
ఇది ఇప్పుడు మనకి కుక్ అవ్వాలన్నమాట దగ్గరికి వచ్చేయాలి ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోవాలి ఇదిగోండి మన చక్కెర పొంగులు అయితే దగ్గరికి వచ్చేసింది అన్నమాట సో ఇదిగోండి సో ఎక్స్ట్రాక్ట్ అంతా అబ్జార్బ్ అయిపోయింది రైస్ అనేది అబ్జార్బ్ చేసేస్తుంది సో ఇప్పుడు ఇందులో ఫైనల్ గా ఫస్ట్ వేయించి పెట్టుకున్న ఫస్ట్ అయితే నెయ్యి యాడ్ చేయాలి సో ఇదిగోండి मन की चक्कर पोंगल्लो नेय्यि उंटेने टेस्ट उंटुंदी नेय्यि याड चेसानु मोत्तं ओकसारि मिक्स चेसुकुंदामु स्मेल अयिते चाला चाला बागुंदी नेय्यि फ्लेवर अनेदि बागुंटुंदी कदा सो मंचि वासन वस्तुंदी జీడిపప్పు కిస్మిస్ ఇవైతే నేతలు ఆల్రెడీ వేయించేసాము సో ఇవి యాడ్ చేసుకోవాలి అండ్ అలాగే ఎండు కొబ్బరి వీటిని కూడా ఇలా చిన్న చిన్నగా పీసెస్ కట్ చేసుకొని నేతలు వేయించుకోవాలి సో ఇలా కలర్ వచ్చేటట్టు సో ఇవి కూడా యాడ్ చేయాలి అండ్ మనకి చక్కెర పొంగల్లో కొబ్బరి ఉంటేనే చక్కెర పొంగ అనిపిస్తుంది అదైతే సో అందుకని కొబ్బరి యాడ్ చేసుకుంటాము చక్కెర పొంగల్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది సో ఇది కొంచెం చల్లారినాక మనం సర్వ్ చేసుకుంటమే సో ఫైనల్ గా అయితే అమ్మవారికి ఎంతో ఇష్టమైన చక్కెర పొంగల్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది సో ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి సో ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి అప్పుడే మేము వీడియో పెట్టగానే మీ వరకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మా వీడియోస్ మీరు మిస్ కాకుండా చూసేయొచ్చు బై